చూస్ చేస్తావా ఈరోజు? ఇక్కడ కొంచెం పలసగా ఉన్నట్టున్నాయి, వెనకాల బాగుంది కదా, అక్కడ కూడా ఉన్నాయి, అక్కడైతే బాగుంది. ఇక్కడ ఎందుకు అంత బాగున్నాయో తెలుసా? ఎండ ఎండ చల్లదనం, ఎండ పడకూడదు కదా, చల్లదనం అంటే అనుకుంటా. చూడు ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో మళ్ళీ. నేను ఒకసారి ఇంట్లో పెంచా, అది ఎట్లా వచ్చిందంటే ఒక్కో వాటరీ వాటరీగా ఉంది. వీటిని బాగా కడిగేసి వచ్చేసాం. ఎందుకైనా మీరు ఆ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని కొంచెం తీసేసేయండి, ఇలా కట్ చేసేయండి. రెండు పక్కల ఎడ్జ్ కూడా కట్ చేసేయండి. ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే ఎలా కట్ చేసుకోవాలనేది. సో ఈ ముళ్ళంతా కూడా తీసేసుకొని మనం ఇంకా కట్ చేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ టైం మన ఓల్డ్ వీడియోస్లో పోస్ట్ చేశాను, యాక్చువల్గా మా సిస్టర్ వచ్చి కడుపు చాలా నొప్పిగా ఉంది అని చెప్పి ఒక 2 డేస్గా, అంటే ఒక హీట్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అది, దాంతో బాధపడుతూ ఉండింది. తర్వాత నాకు చాలా రోజులుగా ఇది మా వారు చేస్తుంటాడనమాట, ఎక్కువగా హీట్ అయినా బాడీ హీట్ అయినా కూడా చాలా తొందరగా తగ్గుతుంది అనమాట. మీరు ఒక్కసారి తాగితేనే మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇది మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను, ఎందుకంటే ఆల్రెడీ మేము చాలా సంవత్సరాలుగా వాడుతున్నాం కాబట్టి. నేను ఏదైనా సరే మీకు చూపించేటప్పుడు ఒకటి, నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తే లేదా మేము చేస్తేనే మీకు చూపిస్తాను, లేకపోతే నాకు తెలియని దాని గురించి చెప్పను అనమాట, ఇది వాడండి అది వాడండి అని చెప్పి. ఏదో కొంచెం ఒకవేళ నేను చెప్పేది ఏదైనా ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీకు హాని అయితే జరగదు అనమాట, ఏదో ఒకట్లా చెప్పేసామని కాకుండా. తర్వాత అదే ఇప్పుడు పిన్ని చెప్తా ఉంది, అవును అంటే మా సిస్టర్ సుమతి అమ్మాయి పేరు, తను చెప్తా ఉంది మొన్న వచ్చినప్పుడు చెప్తుంది అక్క చాలా నొప్పిగా, అదే కడుపు నొప్పిగా ఉంటే ఇచ్చింది కలబంద జ్యూస్ ఇచ్చింది, నాకు చాలా బాగా తగ్గిపోయిందని చెప్పి పిన్నితో చెప్పిందంట. సో ఇది ఒక్క దీనికే కాదు, ఏంటి హీట్కే కాదు, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా దాన్ని మనం డీప్గా స్టడీ చేసినట్లయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ మీకు చెప్తాను. ఇది మీరు మీకు అందుబాటులో కనుక ఉంటే మీరు వీక్లీ వన్స్ ట్వైస్ లేకపోతే డైలీ కూడా తాగచ్చు, అంత మంచిదన్నమాట. ఇది చాలా డిసీజెస్కి కూడా ఇది పనిచేస్తుంది బాగా. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ లేడీస్కి కొంతమందికి వెయిట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా వెయిట్ డిశ్చార్జ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది, చాలా మంచిది ఇది. అందుకే నేను ఆలోవెరా నాకు ఇష్టంగా పెంచుతాను మా ఇంట్లో, ఎందుకంటే ప్రతిదానికి ఈవెన్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, తలకు పెట్టుకోవచ్చు, తాగొచ్చు, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా. మొన్న 3 మంత్స్ బేబీకి కూడా మేము జస్ట్ ఊరికే అట్లా నాకిస్తా ఉంటే టేస్ట్ కొంచెం చేదుగా అనిపిస్తుంది కదా, వాడి ఫీలింగ్ చూడాలన్నమాట, అలా ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే మనం జస్ట్ చిన్నపిల్లలకు కూడా మీరు ధైర్యంగా ఇవ్వచ్చు ఈ జ్యూస్. ఫ్రెష్ది, కాళ్ళకి చేతులకు రాసుకున్నా కానీ నిజంగా స్కిన్ సాఫ్ట్ ఉంటుంది, ఒప్పుకుండా రాసుకోలే కానీ. తర్వాత మళ్ళీ ఇట్లా నాకు మార్క్ పడి, నేనైతే రాసుకోలేదులేండి, ఇట్లా మనకు కాలినప్పుడు ఏదైనా మార్క్ పడుతుంది కదా, ఆ మార్క్ మీద కూడా జస్ట్ కొద్దిగా పసుపు దీని మీద వేసి జస్ట్ మనం డైలీ కూడా మసాజ్ చేసుకున్నట్లయితే అది కూడా ఆ మార్క్ అనేది కూడా పోతుంది అనమాట. అంటే వెంటనే పోదు, అట్లీస్ట్ మీరు ఒక 1 మంత్ లేకపోతే 15 డేస్ అలా చేసిన తర్వాత ఆ మార్క్ అనేది ఎక్కువ కనిపించకుండా మన స్కిన్లో కలిసిపోతుంటుంది. సో మీరు అలాగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం దీని నుంచి ఇది ఏమంటారు దీన్ని కంట తీయాలి కదా, ఒక నిమిషం స్పూన్ ఎత్తుకొస్తే స్పూన్తో అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కొంచెం షార్ప్గా ఉండే స్పూన్ తీసుకున్నారంటే మీకు ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం కడగాలి, ఎందుకంటే మనం వచ్చి దీన్ని
కడుపులోకి తీసుకోబోతున్నాం కాబట్టి కొంచెం చేదుగా అనిపిస్తుంది డైరెక్ట్గా కానీ వేసుకుంటే. అందువల్ల మనం ఒకసారి కడిగి మనం గ్రైండ్ చేసుకున్నాం, అప్పుడు మనకు ఆ చేదు అనేది లేకుండా ఉంటుంది అన్నమాట, మనం తాగడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు మొత్తం కూడా ఈ విధంగా మొత్తం దీని గొజ్జు కూడా తీసేసుకోండి. అదే మన ఊర్లో కనైతే ఒకటే ఒక రెమ్మ సరిపోతుంది, అంత లావుగా ఉందన్నమాట. నేను నీకు లాస్ట్ టైం ఒకసారి తలకు కూడా పెట్టుకునేటప్పుడు నానమ్మ వాళ్ళ ఇంట్లో చూపించాను, ఇంత లావుగా ఉంది. అక్కడ మనం ఎక్కువ భూమిలో వేస్తాం కాబట్టి బాగా హెల్దీగా ఉంటుంది అన్నమాట. మనం పాట్స్లో వేసినప్పుడు ఏంటంటే ఇలా దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. మీరు ఏదైనా ఒక అలవేరా మొక్కను పెంచుకోవాలనుకుంటే వాటర్ వచ్చి ఎక్కువ పోయకండి, దానికి కొద్దిగా వాటర్ సరిపోతుంది. అది డెజర్ట్ ప్లాంట్ కదా, అసలు వాటర్ అవసరం లేదు. వాటర్ ఎక్కువ పోసే ముందు ఏంటంటే అది కొంచెం ఎండిపోయినట్లా అట్లా వచ్చేస్తుంది అంటే నేను చూసింది. తర్వాత ఎవరో నాకు చెప్పారు మీరు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇంట్లో, అది ఆ గాలి దాని గాలి కూడా మంచిది అని చెప్పి. కాకపోతే మనం దాన్ని వాడడానికి పనికిరాదు. ఇంట్లో మనం ఆ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు అది ఇందాక మనం అనుకున్నట్టు చాలా జ్యూసీగా అయిపోతుంది అనమాట, చాలా సెన్సిటివ్గా అయిపోతుంది. ఇలా గుజ్జి రావట్లేదు, దాన్ని తీస్తే ఓన్లీ వాటర్ వస్తుంది దానిలో. అందువల్ల మనం జస్ట్ ఊరికే అది జస్ట్ మనం ఒక ఫ్రెష్ ఎయిర్ కోసం మాత్రమే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అలోవేరాని. మనం ఇలా వాడాలంటే మాత్రం బయటే ఉంచాలి, వాటర్ తక్కువ పోసుకొని. మీకు వీలైతే ఎక్కడైనా అది ఒక చిన్న పాట్లోనే పెరుగుతుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఆ పాట్లో అలోవేరాని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది జెల్ వాడుతుంటారు, చూసారా ఇక్కడ మనకు సరిగా పెరగలేదు, ఎంత తీస్తే కానీ గుజ్జు సరిగా రాలేదన్నమాట. ఈ తప్పులు కూడా ఏమంటారు, ఇవి కూడా మీరు వేస్ట్ చేయక్కర్లేదు. ఫేస్కి, కాళ్ళకి, ఈవెన్ మన స్కిన్కి, స్కిన్ కూడా మీకు డ్రై అవ్వకుండా ఉంటుంది, చాలా చాలా బాగా సెన్సిటివ్గా ఉంటుంది, మాయిశ్చరైజర్ వస్తుంది అనమాట ఇది పూస్తే అలా ఉంటుంది అనమాట. అందువల్ల మీరు ఏది పారేయద్దు, ఇది హ్యాపీగా ఫేస్కి పూసుకోవచ్చు, తలకు పూసుకోవచ్చు, ఉంచుకోండి, పడేయద్దు. సో అందువల్ల నేను అక్కడ పెట్టాను పడేయకుండా. మళ్ళీ మీకు ఇది చూపించేసిన తర్వాత మళ్ళీ దాని పని చూద్దాం అనేసి. సో ఇప్పుడు మీరు బాగా వాష్ చేసేయండి, ఎందుకంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది మనం డైరెక్ట్గా వేసుకున్నట్లయితే. ఇది బాగా వాటర్లో వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా స్టిక్కీ స్టిక్కీగా అయిపోతాయి అన్నమాట. సో ఇది బాగా వాటర్లో వాష్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. అక్క నేను రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత మంచిగా వేప చెట్టు కింద కూర్చొని ఒక మొక్క ఒక రెమ్మ కోసుకొని కట్ చేసుకొని ఇద్దరం కాళ్ళకి పూసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా రాక్ సాల్ట్ వాడండి, ఎక్కువ సాల్ట్ వేయకండి, రాక్ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. సో అంటే మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటామో దానికి సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మజ్జిగ మీకు అంటే కొన్ని స్వీట్గా ఉంటాయి కదా, అలా కాకుండా కొద్దిగా పులుపుగా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మా ఇంట్లో పులుపు మజ్జిగ ఉండవు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకుంటే కనుక మీరు మీ మజ్జిగనే వాడండి. సో మజ్జిగ కొద్దిగా వేసుకున్నాం, తర్వాత మిక్స్ చేసుకున్నాం, ఎందుకంటే మిక్సీ జార్లో ఎక్కువ మజ్జిగ వేస్తే బయట వచ్చేస్తుందేమో. సో కొద్దిగా వేసుకొని చూసారా, ఇప్పుడు నేను ఇది జ్యూస్ చేసుకొస్తాను, దాని తర్వాత మనం ఇందులో మనం యాడ్ చేద్దాం మజ్జిగ, మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు నేను మిక్సీ చేసుకొని వస్తాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని వచ్చేసాను, తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా దీనిలో మళ్ళీ మజ్జిగ కలుపుకున్నాం, మనకి ఎంత కావాలో అంత మజ్జిగ కలుపుకున్నాం. మీరు క్వాంటిటీ అడుగుతారేమో, అది ఎంత మిక్స్ చేయాలి, ఇది ఎంత మిక్స్ చేయాలని, అంత అవసరం లేదు. క్వాంటిటీ ఎగ్జాక్ట్గా ఏమి ఇంత అంత అనే లేదు, మీరు ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా పర్వాలేదు. సో మీరు మజ్జిగ సో బాగా మిక్స్ చేసేసాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 2 గ్లాసెస్కి చూసారా, ఇది మనం అనుకోవచ్చు
కట్ చేసి తిన్నవుతా ఉన్నాను. నవ్వుతున్నావే లేకనే ఏం లేదు పిన్ని బ్యాడ్ ఫోటోగ్రాఫరు. ఎందుకు నవ్వొస్తుంది అంటే పిన్నిని వీడియో తీయమంటే నేను అది కట్ చేస్తున్నప్పుడు దాన్ని చూపించకుండా నన్ను సగం దాని సగం తీసింది. సో దానికి నేను ఇప్పుడు ఇది గ్లాస్ పెడితే కెమెరా పైకి పెడుతున్నాను అనమాట. అవును మరి గ్లాస్ చూపించాలి కదా. అందుకు నవ్వు వస్తుంది అనమాట పిన్ని బ్యాడ్ ఫోటోగ్రఫీ. చూసారు కదా ఇది మనం తాగినప్పుడు చాలా తాగచ్చు అనమాట. టేస్ట్ బాగానే ఉంటుంది. చాలా బాగుంది కూడా పిన్ని తాత తిని తాత తీసుకో చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మన సమ్మర్లో కొంతమంది చిన్నపిల్లలకి ఏమంటారు అవి సెగగడ్లు కొంచెం బబుల్స్ లాగా ఒక ఏమంటారు చూడు మన ఎండాకాలం సెగగడ్లు సెగగడ్లు కాదు ఏమనేది మనం వాటిని ఒళ్ళంతా చిన్న 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 గుళ్ళ లాగా లేసేది చూడు. అలా అవి చెమటకాయలా చెమటకాయలు చెమటకాయలు కాదు ఇది చెమటకాయలు తగ్గేదానికి కాదు ఇది సెగ్గడ్లు. మనకు సెగ్గడ్లని అదే గడ్డలు పెద్ద పెద్ద లోపల మళ్ళీ ప్రెస్ చేస్తే దానికి కూడా చాలా మంచిది అనమాట. అంటే అవి ఎందుకు వస్తాయి అంటే హీట్ వల్ల వస్తాయి. అవును. సో ఆ హీట్ ని చాలా తగ్గించేస్తుంది మీ బాడీ. ఎప్పుడైనా కొంతమందికి నోట్లో కూడా బొబ్బులుగా వస్తుంటాయి నాలుక ఎర్రగా అయిపోతుంటుంది. అవన్నీ కూడా మనకు బాడీలో హీట్ ఎక్కువైనప్పుడే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీని అల్సర్ కూడా బాగా పనిచేస్తుంటుంది. ఎవరైతే అల్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు కూడా దీన్ని తాగి చూడండి. మీరే నాకు కామెంట్లో చెప్తారు. నేను లాస్ట్ టైం ఆ వీడియో పెట్టినప్పుడు చాలా వైరల్ అయ్యింది. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. అందరూ వాడి కూడా అక్క మేము వాడేం బాగుంది మేము అది కడుపులోకి తీసుకుంటే ఏమన్నా అవుద్దేమో అనుకున్నాం కానీ మీరు తాగి చూపించారు అని చెప్పి చెప్పారు. నేను తాగి చూపించారంటే నేను ఆల్రెడీ వాడుతున్న మా వారైతే నాకు తెలుసు ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాడు అనమాట. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎలా తాగుతావు అనేది నేను చేయదనుకునేదాన్ని. దాన్ని ఎలా తాగుతావు అంటే అలా తాగేసేస్తా ఏం పర్వాలేదు అని నేను చేయలేదు అని చెప్పేవాడు కాదు. తర్వాత నేను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను టేస్ట్ చేస్తాను ఇవ్వంటే అప్పుడు అనిపించింది ఏం చేయలేదు. నార్మల్గా మనం ఇలా వాష్ చేయకుండా కనుక జ్యూస్ కానీ చేసుకున్నట్లయితే చేదు వస్తుంది అనమాట. ఇప్పుడైతే మామూలు మనం మజ్జిగ తాగినట్లే మనకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు అది మాత్రం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఆలోవేరా మొక్క నుంచి అది కట్ చేసినప్పుడు ఆ ఎడ్జ్లో ఒక ఆయిల్ లాగా కారుతుంది. అది మాత్రం ఫేస్కి కానీ తలకు కానీ కడుపులోకి కానీ తీసుకోకూడదు. దాన్ని మీరు నీట్గా వాష్ చేయండి. తర్వాత కొంచెం పోయినా పర్వాలేదు ఆ ఎడ్జ్ వచ్చి కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది. ఈవెన్ ఆయిల్ మన ఆయిల్లో కూడా ఒకసారి నేను చూపించాను కదా ఆయిల్లో వేసి దాన్ని మనం మసాజ్ చేసుకున్నాం. అలా కూడా దేనికి కూడా అది యూస్ చేయకూడదు అనమాట. సో ఇది ఈ టిప్ మీకు 100% ఛాలెంజ్ చేస్తున్నాను. 100% మీకు పనిచేస్తుంది. వైట్ డిశ్చార్జ్ తర్వాత ఇలా సెగ్గడ్లు ఉంటే ఫుల్ బాడీ హీట్ని తగ్గిస్తుంది. సమ్మర్లో ఇంకా మీరు ఆ జ్యూసు ఈ జ్యూసు అవన్నీ కాకుండా ఈ జ్యూస్ తాగండి. ఇదైతే బెస్ట్ జ్యూస్ అని చెప్పచ్చు. ఈవెన్ పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారనమాట. ఓన్లీ బటర్ మిల్క్ ఇష్టపడిన వాళ్ళైతే చాలు తాగేస్తారు బాగుంటుంది. మనం ఇందాక చెప్పాం కదా సో ఇది మిగిలిపోయినటువన్నీ కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా రుద్దుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఇలా అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం షాంపూ ఏదైతే యూజ్ చేస్తామో షాంపూ ఆ షాంపూ కూడా చాలా తక్కువ పడుతుంది. మీరు గమనించండి ఇది షాంపూలా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే చాలా షాంపూలో ఇది వాడతారు కాబట్టి షాంపూలా కూడా పనిచేస్తుంది. మీరు ఒకవేళ ఒక స్పూన్ షాంపూ మీకు సరిపోద్ది అనుకో ఒక స్పూన్ షాంపూ మీకు సరిపోతుందంటే హాఫ్ సరిపోతుంది అనమాట. మీకు ఈవెన్ ఫేస్ కూడా పోసుకోవచ్చు. తర్వాత మెడ భాగంలో చాలామందికి నల్లగా ఉంటుంది ఆ నలుపు కూడా కదే కొంచెం పసుపు వేసుకొని పూసుకోవాలి. దీనిపైన కొంచెం పసుపు చల్లుకొని అలాగ పూసేసుకోండి. అది కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. నేను చాలా వీడియోస్లో ఆలోవేరా గురించి చెప్పుంటాను కానీ ఇప్పుడు మనకు అవేం లేవు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి పూసుకోవాలి కాదు సరిపోతుంది. మెయిన్ వచ్చి ఇది జుట్టు పుదుళ్ళు లోపల బాగా పట్టేలాగా చూసుకోండి. పైన కూడా పూసుకోవచ్చు. ఈవెన్ మీరు సిల్కీగా కూడా వస్తుంది హెయిర్ అనమాట. ఇంకొకటి మీరు ఇది వాడతారు కదా ఎక్కువ ఏమంటారు దాన్ని మర్చిపోయాను. నాకు ఇవి ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్కువ తెలియదు కాబట్టి టక్కన గుర్తు రావట్లేదు. కొంచెం పైన హెర్బల్ ప్రోడక్ట్స్ సిల్కీగా రావాలంటే జస్ట్ షాంపూ అయిన తర్వాత వాడతారు. కండిషనర్ కాదు అది ఎంత గుర్తు రావట్లే నాకు. జస్ట్ మనకు సిల్కీగా మనం వాడం కదా మనకి ఏమీ తెలియదు. మీకు మోసం ఎందరు వాడతారు కాబట్టి తెలుసుంటది అనమాట. చిన్నప్పుడు షాంపూ వాడిన తర్వాత జస్ట్ అది పైన
జస్ట్ హెయిర్ వచ్చి సిల్కీ సిల్కీగా వచ్చేందుకు వాడతారు కదా, దాని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు, కండిషనర్ కాదు అది. దానిలాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. మీరు హెడ్ వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్లో ఆలోవేరా జెల్ చేసి పెట్టేసుకోండి ఫస్ట్. మీకు కావాలంటే దీన్ని ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం చేసిన సేమ్ ప్రొసీజర్లో చేసేసుకున్న తర్వాత ఈ క్యాప్సల్స్ ఉంటాయి కదా, విటమిన్ ఈ క్యాప్సల్స్, అవి ఒక 2 దానిలో యాడ్ చేసేసి మీరు ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని మీరు స్టోర్ చేసుకున్నట్లయితే అది మీరు వాడుకోవచ్చు. అది తర్వాత అట్లా స్టోర్ చేసుకున్న దాన్ని వాటర్, మనకు స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్లో వాటర్ తీసుకొని తర్వాత దీనిలో కొద్దిగా అలోవెరా జెల్ కలుపుకోండి. కలుపుకొని బాగా షేక్ చేసి మీరు బాగా హెయిర్ మీద స్ప్రే చేసుకొని చూసినట్లయితే మీరు బాగా సిల్కీ సిల్కీగా కూడా వస్తాయి అన్నమాట హెయిర్. అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట దాన్ని కొన్ని వదులు. అది నాకు టక్కన గుర్తు రావట్లేదు, అది కండిషనరేనా, హెయిర్ కండిషనరేనా, ఏదో కండిషనరే అనుకుంటా. సిల్కీగా వచ్చే అసలు బాగా అది. ఇప్పుడు నిర్మలమ్మ జుట్టు కాందానికి ఈవెన్ నేను పూజకి కూడా బాగా అప్లై చేస్తుంటాను. నేను మెయిన్ మీకు చూపించింది ఆ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వాడుతుంటాను, అంటే మీకు చూపించేటప్పుడల్లా వాడుతుంటాను, తర్వాత కాదులేండి అనుకోండి. తర్వాత మనం ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది అడిగారు ప్లీజ్ మాకు చేసి పెట్టవా అని చెప్పి. తర్వాత వాళ్ళ కోసం ఒక 1/2 కేజీ దాకా అది చేసి అందరికీ బాటిల్స్లో ఇచ్చాను లాస్ట్ టైం, ఇప్పుడు కాదు లాస్ట్ వీడియోస్ అప్పుడు. ఎవరికైనా ఆ లింక్ పంపిస్తే చాలా ప్లీజ్ అక్క మాకు చేసి పెట్టవా అని. ఇంకా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడల్లా, మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడల్లా నేను చేసి వాళ్ళకి బాటిల్లో పోసి ఇచ్చాను. మన ఇంట్లో ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి. సో తర్వాత మనం సో ఇవన్నీ కూడా మొత్తానికి న్యాయం చేశాను వీటికన్నిటికి కూడా. మొన్న మనోజ్ క్వశ్చన్ అడిగినట్టు, మనోజ్ మన సబ్స్క్రైబర్ మనోజ్, మీరు ఎగ్ వైట్ వాడారు కదా, ఎగ్ ఎల్లో ఏం చేశారు క్వశ్చన్ మనోజ్. మనోజ్ నీ పన్ని క్వశ్చన్స్ కి నవ్వు వస్తుంటుంది. ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేశారు, కరివేపాకు పేస్ట్ చేశారు, ఆ పేస్ట్ ఏం చేశారు. సో అందువల్ల నీలాంటి వాళ్ళు క్వశ్చన్స్ అడగకుండా ఇప్పుడు ఇది ఏం న్యాయం చేస్తున్నావు అది కూడా చూపిస్తున్నాం అనమాట. తర్వాత అలాగే ఫేస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి ఫేస్కి అప్లై చేసేటప్పుడు తలకి అప్లై చేసింది అప్లై చేయబోకండి, తని ఫ్రెష్ పీస్ తీసుకోండి. కానీ ఫేస్కి అప్లై చేసే ముందు కొద్దిగా వాష్ చేసుకుంటే బాగుంటుంది. నేను మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ ఫేస్కి కూడా అప్లై చేద్దాం, ఒక్క సెకండ్ ఇప్పుడు వచ్చేస్తా. వీటన్నిటి ప్రాణాలు తీసేసి వాటిల్లో ఇంకొక ముక్క అంటూ మిగులుకుంటా, ఒక చిన్న గుజ్జు అంటూ మిగులుకుంటా వాడేసావన్నమాట. న్యాయం, కరెక్ట్ న్యాయం చేసేసారు. సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. సో ఇక్కడ మనం వాడకుండా ఉన్న పీస్ ఒకటి ఉంది అడుగున, చూసారా, ఇది మనం ఫేస్లో బాగా మసాజ్ చేసుకున్నట్టు. ఎలాగో హెయిర్కి అంతా పూసేసాం కాబట్టి ఫేస్కి, మెడకి, వెనకాల చెవులకి ఎక్కడైనా సరే మీరు స్నానం చేసే ముందు కూడా వాళ్ళంతా కూడా ఒక్కసారి మీరు చేసేసుకొని స్నానం చేయండి. అంటే ఒక 2 మినిట్స్ అది ఈజీగా డ్రై అయిపోతుంది అన్నమాట, చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. అది డ్రై అయిపోయిన తర్వాత మీరు చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం పిన్ని కాళ్ళకు కూడా కొంచెం పూద్దాం. పెట్టి పిన్ని కాళ్ళు ఇట్ట పెట్టు, నేను చూసుకుంటాను, పెట్టిట్టు పర్వాలే. సో ఇది చూసారా కొంచెం ఎండినట్లు వస్తుంది కదా, సో అవన్నీ కూడా మనకు బాగా అప్లై చేసేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా ఫుల్ బాడీని తల్లికి సేవ చేస్తున్న కూతురు, మిగిలిపోయిన ఆలోవెరాని యూజ్ చేస్తున్న కూతురు అనుకుంటా. తర్వాత మీరు అరికాళ్ళలో కూడా పూసుకోవచ్చు అన్నమాట, అరికాళ్ళలో కూడా ఈజీగా డ్రై అయిపోద్ది మీకు. బాగా సుఖీ భవ, సుఖీ భవ.